దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? దేవుని వాక్యం ధ్యానించారా? ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మీరు దీవించబడాలని దేవుడు ప్రతి దినము మనల్ని వాక్యంతో, వాగ్దానంతో పోషిస్తూ, నేనున్నాననే బలాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు మీలో, దేవుడు నాకేం చేశాడు, ఏంటి నా పరిస్థితి, అసలు రోజు రోజుకి నేను ఏమైపోతున్నాను, ఒంటరితనము, పోరాటాలు, భర్తతో సమస్య, ఆర్థిక బంధకాలు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఈ ఎగ్జామ్స్, ఒకలాంటి మెంటల్ ప్రెషర్స్లో మనం ఉంటాం. కానీ దేవుడు ఆయన బిడ్డలని అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉంచుతాడు. ఎందుకంటే ప్రతి పరిస్థితి ఆయనను దాటి, ఆయన లేకుండా రాలేదు, ఆయనను దాటే వచ్చింది. అయితే ఆయన కృప అత్యధికంగా నీ పట్ల నా పట్ల చూపటానికే ఈరోజు ఈ యొక్క మార్నింగ్ వాగ్దాన కార్యక్రమాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థన చేయటం మానొద్దు, బైబిల్ చదవటం మానొద్దు. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటానికి ప్రాకారం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన అనే ప్రాకారాన్ని కడితే శత్రువు అనే ప్రాకారం కూలిపోతుంది. ఒకవేళ నీ కనబడుతున్న ఏదైనా కావచ్చు, కానీ నీ ప్రార్థన శత్రు ప్రాకారాన్ని కూల్చబోతుంది. నీ దీవెన అది విస్తరించబడే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, బాధపడకండి, భయపడకండి, కృంగిపోకండి, అలసిపోకండి. ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారు వాటన్నిటికీ నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశ కాండం 28:3-5. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నువ్వు ఎక్కడైనా దీవెన నీకే. ఎందుకు? నువ్వు క్రీస్తుని సంతరక్షకుడు అంగీకరించావు. నీ పాపాలన్నీ ఏసఐ రక్తంలో కడగబడ్డాయి, నీలో ఏసఐ అన్నాడు. కాబట్టి నువ్వు పొలములో దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్ళినా దీవెనే, లోపలికి వచ్చినా దీవెనే. నీ యొక్క నీకున్న ఒకవేళ దుక్కిటెద్దులు, పశువులు, ఆ రోజుల్లో వారి ఆస్తి, నీ వ్యాపారం, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఉద్యోగం, నీ ప్రతి పరిస్థితిలో దీవెన ఉంటుందట. నువ్వు బయటికి వెళ్తే దీవెన, లోపలికి వస్తే దీవెన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ దీవెన కరమగు సూచన నీకు కనబడబోతుంది. ఈ సంవత్సరం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నా ప్రియకుమార్తె, నా ప్రియకుమారా, నువ్వు లోపలికి వచ్చినా దీవించబడతావు, బయటికి వెళ్ళినా దీవించబెడతావు. నీ పిండి పిసుకు, నీ తొట్టి, నీ గంప కూడా దీవించబడబోతుంది. నీ మీద నా దీవెన సమృద్ధిగా ఉంచి ఉన్నాను. మీరు అనుకుంటున్నారు నాకేం లేదు, నేనేంటి, ఏమైపోతాను, ఏంటి? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన కలువరి శిలువలో సమస్తాన్ని కొట్టిపడేశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే, నీవు పొలములో, అంటే నీవు ఏ ప్రయత్నాలు చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నిటిలో తప్పకుండా నా దేవుడు దీవెన ఆల్రెడీ ఆయన జారీ చేశాడు. నువ్వు రిసీవ్ చేసుకో, అది కార్యసిద్ధి కలుగజేయబోతుంది. చూసారు, ఇప్పుడు ఈ చక్కటి వాతావరణం మీరు చూస్తున్నారు కదా, దీవెన అండి ఇదంతా, దేవుని బ్లెస్సింగ్ కదా. దేవుడు కష్టపడుతున్న వారికి వారికి ఇచ్చిన బ్లెస్సింగ్. నీకు కూడా ఏ విషయాల్లో ఆ దీవెన, ఇది చూడబోతున్న ప్రతి విషయంలో, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, వ్యాపార అన్ని విషయాలు అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈ రోజు నుండి ఈ దీవెనలన్నీ నీకే, ఇదే వాగ్దానం. ఈ రోజు నుండి ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం అందరం. దేవునికి థ్యాంక్స్ చెప్పి, తండ్రి నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ ఏ కుటుంబానికి లేదు, రక్షణ మారు మనసు ప్రభ. అపవాది చేత ఎవరు పీడించబడుతున్నారు, విడుదల. నాయన, కోవిడ్ కానీ నానా విధ రోగములు కానీ ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. వారి పొలము, పంట పొలాలు వారు దీవెనకరంగా ఉండాలా, వారి ఉద్యోగాల్లో దీవెన ఉండాలి, వ్యాపారాల్లో దీవెన ఉండాలి, భార్యాభర్తల మధ్యలో నాయన అపవాది కాడి విరగొట్టబడి దీవెన ఉండాలా, గర్భఫలం అనే దీవెన ఉండాలా ప్రభ. కోర్టు కేసులు కొట్టివేయబడాలా నా తండ్రి. ఎవరెవరి దగ్గర డబ్బు వారిది చిక్కుబడిందో తిరిగి రావాలా ప్రభ. ఎవరెవరు భూ సంబంధమైన బంధకాలు ఉన్నది దీవెన ఉండాలా ప్రభ. విడుదల కలగా ప్రతి బ్లెస్సింగ్ వారి పేరు రిలీజ్ చేస్తున్నాం తండ్రి. చదువుకునే పిల్లలు మంచి జ్ఞానాత్మతో, అభిషేకంతో వారి చదువులు అన్నింటిలో దీవెన ఉండును గాక. ప్రతి బిడ్డని దీవిస్తున్నాం ఈరోజు. ఎవరిది మ్యారేజ్ డేను వారి కుటుంబం మీద శుభములు, ఈ దీవెనలు ప్రాప్తించును గాక. ఎవరిది బర్త్డేను వారి యొక్క జీవితాల్లో ఈ బర్త్డే సందర్భంగా దీవెనలు కలుగును గాక అని దీవిస్తూ, ఇది మొదలుకొని సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఏంటి తెలుసా, ఈ వాగ్దానం లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ
దీవెన కలుగును కాకని షేర్ చేయాలి. మీరు షేరింగ్ ద్వారా అనేకులు మీరు దీవించబడతారు, వారు దీవించబడతారు, అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మూడవదిగా, ప్రతిరోజు సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ నుండి, పాస్టర్ ప్రవీణ్ అని ఫేస్బుక్ నుంచి లైవ్ ఇస్తున్నాం. ఒక్క వ్యక్తి కూడా మీరు మిస్ కాకుండా 7 నుంచి 9 లైవ్లు, ఆ ప్రేయర్స్లో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన ఆరాధన వాక్యం మిస్ అవ్వకుండా చూడండి, ఆశీర్వదించబడండి, దీవించబడండి, అనేకులకు కూడా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైనా మా ఫొటోస్ పెట్టి పాస్టర్ ప్రవీణ్ నేను ఆఫరింగ్ పంపండి, ప్రే రిక్వెస్ట్ పంపండి అంటే ఎవరు రిప్లై ఇవ్వకండి. ఈ వాగ్దానాలన్నీ మీ మీదకి ప్రాప్తించును గాక. అందరు లైక్ చేస్తూ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.